future. See, the inevitable question that you are going to face from Telangana people will be that Rajasekhar Reddy, when he was alive, he was against Telangana, and how are you going to answer that? Because you want to restore the Rajanna Rajyam. తెలుగులో చెప్పాలంటే తెలుగులో చెప్తాను బికాస్ మీరు అంటున్నది రాజశేఖర రెడ్డి గారు తెలంగాణకి వ్యతిరేకం కనుక ఇక్కడ ఎలా పార్టీ పెడుతున్నారు అన్నది మీరు అడిగిన సమాధానం ఏం చెప్తామని మీరు అడిగారు నైస్ క్వశ్చన్ అండి వైఎస్ఆర్ గారు తెలంగాణకు వ్యతిరేకి అవునా కాదా అన్నది ఎవరైనా మీలో ఎవరైనా మీ మీ గ్రామాలకు వెళ్ళి వైఎస్ఆర్ గారు తెలంగాణకు వ్యతిరేకి కాదా తెలంగాణకు మంచి చేశాడా తెలంగాణకు ద్రోహం చేశాడా అని మీలో ఎవరైనా అందరైనా మీ మీ గ్రామాలకు వెళ్ళి అడగండి ఎంతమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాడు ఎంతమందికి ఆరోగ్యశ్రీ ఇచ్చాడు ఎంతమంది ప్రాణాలు నిలబడ్డాయి ఎంతమందికి ఇల్లులు కట్టించాడు 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే 46 లక్షల ఇల్లులు కట్టారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు లక్ష కూడా కట్టలేదు ఎంతమందికి రాజశేఖర్ రెడ్డి గారు ఎంత మేలు చేశాడు అన్నది తెలంగాణ ప్రజలలో తెలంగాణ గ్రామాలలో మీరు అడుగుతే మీకు అర్థమవుతుంది రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణకు వ్యతిరేకి కాదు తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకి కాదు 2000 సంవత్సరంలోనే రాజశేఖర్ రెడ్డి గారు 41 ఎమ్మెల్యేలతో మెమరాండం తయారు చేసి ప్రత్యేక రాష్ట్రం అవసరము అని చెప్పిన నాయకుడు వైఎస్ఆర్ గారు 2004లో 2009లో స్టేట్ మేనిఫెస్టోలో కాదు యూపీఏ మేనిఫెస్టోలో తెలంగాణకు అవసరం ఉంది అని చెప్పిన నాయకుడు కూడా వైఎస్ఆర్ గారే వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి తెలంగాణ ప్రాంతం వారికి నిర్లక్ష్యానికి లోనయ్యా మేము అన్న భావన ఉంది కనుక ఆ భావన తీసేయడానికి ప్రతి విషయంలోనూ తోడ్పడ్డారు నీటి విషయంలో అయితేనేమి బడ్జెట్ కేటాయింపులు అయితేనేమి ఇరిగేషన్ అయితేనేమి పథకాలు అయితేనేమి ఇలా ఏది తీసుకున్నా తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేలా తెలంగాణ ప్రజలకు పెద్దపీట వేసిన నాయకుడు వైఎస్ఆర్ గారు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజలకు భయం కలగలేదండి వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత మా గతి ఏమవుతుంది తెలంగాణ ప్రజల బతుకులు ఏమవుతాయి ఈ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తర అవుతుందా మా పరిస్థితి ఏమిటి అని భయం పుట్టింది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాదా శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకున్నది అప్పుడు కాదా మలిదశ ఉద్యమం మొదలైంది ఎప్పుడు మొదలైంది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు టిఆర్ఎస్ పార్టీకి వచ్చింది పట్టుమని 10 సీట్లు రాజశేఖర్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను తన గుండెల్లో పెట్టుకొని చూసుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు మాటికి తెలంగాణకు వ్యతిరేకి కాదు 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 మేము ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకము అని అనలేదు తెలంగాణ అవసరము అనే అన్నాం రికార్డులు చూసుకోండి అన్న మీరు తెలంగాణ అవసరము అనే అన్నాము తెలంగాణ ఇవ్వాలి అనే అన్నాం కాకపోతే అందరినీ టేబుల్ మీద కూర్చోపెట్టండి అందరికీ న్యాయం జరిగేలా వాళ్ళని కన్విన్స్ చేసి తెలంగాణ ఇవ్వండి అవసరము అనే చెప్పడం జరిగింది మీరు క్రోనలాజికల్గా చూస్తే ఆ మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో కూడా అర్థమవుతుంది మీరు ద ఎస్టీమ్డ్ ఫోర్త్ ఎస్టేట్ మీరు టెక్స్ట్ను కాంటెక్స్ట్లోంచి తీయకండి ఏ దానికైనా ప్రిటెక్స్ట్ ఉంటుంది క్రోనలాజికల్ ఆర్డర్ ఉంటుంది ఆర్డర్ ప్రకారం చూస్తే ఆ రోజు మాట్లాడిన మాటలు ఆంధ్ర వాళ్ళను వెళ్ళగొడతాము వాళ్ళ ఆస్తులను ఆక్రమించుకుంటాము వాళ్ళ సంస్థలు మూయించేస్తాము లాంటి మాటలు మాట్లాడితే వచ్చిన రియాక్షన్ అది ఇది ఎలా ఉందంటే నక్కతోక చూపించి పులి పులి అన్నట్టుంది సంబంధం లేదు ఈరోజు తెలంగాణ ఒక రియాలిటీ నా రియాలిటీ ఐ రెస్పెక్ట్ దట్ రియాలిటీ ఇది నా గడ్డ ఈ గడ్డకు మేలు చేయడానికే వచ్చాం మీ ఇంకో క్వశ్చన్
జగన్ మోహన్ రెడ్డి గారితో నేను విభేదిస్తున్నాను నేను అలిగి అని కదా మీరు చెప్పింది ఎవరన్నా అలుగుతే పుట్టింటికి వెళ్ళడం మానేస్తారన్న పుట్టింటోళ్ళతో మాట్లాడడం మానేస్తారు ఎవరు పార్టీలు పెట్టరు ఇది ప్రజల పార్టీ ఇది ప్రజల మేలు కోసం పెట్టిన పార్టీ మా నాన్న ప్రేమించిన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కనుక ఆయన ఆశయాలు ఇక్కడ సిద్ధింప కాడు సిద్ధింప ఇక్కడ ఆశయాలకు ఫెయిల్ అయ్యింది కనుక ఈ పార్టీ పెట్టడం జరిగింది ఎవరి మీద అలిగి పెట్టింది కాదు ఇది ఇది గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ ప్రజల కోసం నిలబడే పార్టీ వాళ్ళ కోసం పోరాడే పార్టీ వాళ్ళ మేలు కోసం పనిచేసే పార్టీ ఈ పార్టీలో వైఎస్ఆర్ అన్న పేరుంది ఈ పార్టీని అవమానించినప్పుడల్లా వైఎస్ఆర్ గారిని అవమానిస్తున్నారు దయచేసి ఎవరే గాని ఎప్పుడే గాని ఈ పార్టీ నేను ఎవర్తోనో విభేదించి పెట్టిన పార్టీగా చూడొద్దండి ఇది తెలంగాణ ప్రజల కోసం వాళ్ళ మేలు కోసం వాళ్ళకి అన్యాయం జరుగుతుంది గనుక నేను వచ్చి ఇక్కడ నిలబడి ప్రశ్నించాలని వాళ్ళు ఆశీర్వదిస్తే వాళ్ళకు నమ్మకంగా సేవ చేయాలని వచ్చి తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టడం జరిగింది